Namaste. Welcome to Kakatiya TV Focus Kayakumo. Irodh Mana Kakatiya TV Focus Kayakumo, City Grandala Samstha Chairman, K. Prasanna Garu. Mukenga Itivarane, City Library Yabe Watchko Sundar Kundi, Kavati, Mari Library Persi Yadangundi, Adevanga, City Library. Adil Lona, Library Lapersi, Evanga Undo, Branusha Buddha Medal in Skuno. Good night, Madam Borman. Naskaram, sir. I don't know about her. Born answer. Mataka Miru, Miadele, Itivala, the City Library, Yabai Vasantar Putiskun. Ninochinapu, Mirochinapu, 2017. Yes, but my ambition. Chala Santoshangundi, sir, first of all. Sarki, Mana, CM, KCR Sarki, first two. Danyavala Delpukala. తను నాకు ఈ పదవి ఇవ్వడము ఏదో రావడం కూర్చోవడం అంటే నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అది మీరు సిటీ లైబ్రరీ చైర్మన్గా ఎప్పుడు పదవులు స్వీకరించారు? 2017లో ఓకే సార్ మనకి జూన్ 5th అనౌన్స్ చేశారు ఇవ్వడం. ఇక మనం ఛార్జ్ తీసుకోవడం అంటే సెప్టెంబర్ 25th రోజు నేను తీసుకోవడం జరిగింది. ఇక్కడికి రావడము వచ్చిన వెంబడే 25th లో ఛార్జ్ తీసుకున్నాను. మేడం మరి మీరు లైబ్రరీ చైర్మన్గా పదవులు స్వీకరించాక అప్పుడు ఎలా ఉంది? మీరు వచ్చాక ఎలా ఉంది లైబ్రరీ? నేను ఫస్ట్ ఇక్కడికి రావడం అడుగు పెట్టడంతో నాకు ఈ బిల్డింగ్ చూడగానే కొంచెం భయం వేసింది ఫస్ట్. అసలు శిథిలావస్థలో ఎట్లనో కనిపించిందా, అంత పెయింటింగ్స్ లేవు, ఒక భయంకరంగా కనిపించింది. ఇక్కడ అడుగు పెట్టాలంటే ఫస్ట్ స్టార్టింగ్ అది భయం అనేది ఏర్పడింది ఫస్ట్. అమ్మ ఎట్లయినా దీన్ని డెవలప్ చేయాలనే ఇంట్రెస్ట్ వచ్చేసింది నాకు. ఇక నేను ఛార్జ్ తీసుకున్న వెంబడ ఒక 15 డేస్కే నేను డెవలప్ చేయడము ఫస్ట్ పెయింటింగ్స్. ఫస్ట్ పెయింటింగ్స్ వేయడము, లోపల పిల్లలకి ఏమేమి కావాలో ఫస్ట్ కనుక్కున్నాను. వాటర్ ప్రాబ్లం ఉండే, కరెంటు ప్రాబ్లం ఉండే, రావడంతో కరెంటు ప్రాబ్లం లేకుండా చేసినాను. ఫ్యాన్స్, న్యూ కరెంటు అది ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇక్కడ మినరల్ వాటరు అవి రిపేర్లు చేయించినాను. ఫస్ట్ పాతగా ఉండే అవన్నీ ఎట్లా శిథిలావస్థలు అంటే అంత పనికి రాకుండా అయిపోయినాయి. అవన్నీ తెచ్చి రిపేర్ చేయించడం, అవన్నీ ఇక చేపట్టడం, ఇక పనులన్నీ టకా టకా టక ఫస్ట్ రావడమే ఆ పనులు స్టార్ట్ చేయించేసాను. బూత్ బంగ్లా లాగా ఉండే. ఇప్పుడు ఎలా ఉంది మరి? ఇప్పుడు మీరు చెప్పాలి, అది మీరు చూసిన వెంటనే చెప్పాలి. చూస్తే తెలిసిపోతుంది. సమస్యలు ఇప్పుడు ఏమీ లేవు పిల్లలకి, అంటే ఏ పిల్లలకు చదువుకోవడానికి మేము ఓన్గా చీరలు వాళ్ళే తెచ్చుకొని వేసుకుంటున్నారు. అది ప్రొవైడ్ మనం చేద్దామనేసి అదొక ఆలోచన ఉంది నాకు. బుక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడైతే ప్రస్తుతానికి, ఏ ప్రాబ్లం లేకుండా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లలకు కూడా బుక్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి బుక్స్ దొరుకుతాయి సార్ ఇక్కడ. మరి ఇప్పటికే మరి దీని అంటే మీ సిటీ లైబ్రరీ ఆధ్వర్యంలో ఇంకా సిటీలో 83 లైబ్రరీలు ఉన్నాయి. ఎస్, మరి 83 గ్రంథాలయాల పరిస్థితి ఏ విధంగా ఉంది? నేను ఇది ఒకటే లైబ్రరీ, నేను ఇదే సీట్లో కూర్చోవడం కాదు, 86 లైబ్రరీస్ రోజు సెర్చ్ చేయడము, విజిట్ చేయడము, సడన్ విజిట్స్ కూడా చేస్తుంటాను. అక్కడ లైబ్రరీస్ కూడా ఉన్నారు. అంటే వాళ్ళు జాబులు చేస్తున్నారా, ఎలా ఎలా నడుపుతున్నారు, ఇంతకుముందు ఎట్లా నడిపారు, అవన్నీ చూసుకున్నాను. చూసుకున్న తర్వాత సడన్ విజిట్ కూడా చేస్తున్నాను. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అదొక భయం అనేది వాళ్ళలో ఏర్పడింది. మేడం వచ్చిన తర్వాత నేను కంటిన్యూ అంటే ఒక టైం సెన్స్ రావాలనేసి మనము అలాంటివి కూడా చేసినాము. ఈవిడ మంచిగా వర్క్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. అక్కడ కూడా అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అవి కూడా మనం డెవలప్ చేయడము చేస్తున్నాము, ఇప్పుడు చేపట్టినాము. ఇక్కడ వచ్చిన తర్వాత నవంబర్ వీక్లో ఉన్న ఇది 50 ఇయర్స్ సెలబ్రేషన్ జరిగిందనమాట. 50 ఇయర్స్ అయితే అప్పుడు సార్ కూడా రావడం జరిగింది. అది అయిన తర్వాత ఎవరు మన కేటీఆర్ సార్ వచ్చిన తర్వాత 5 crores అనౌన్స్ చేశారు, లైబ్రరీకి 5 crores ఇస్తున్నాను అనేసి. అందులో మనకి 3 crores రిలీజ్ అయింది, రిలీజ్ అయింది. ఇక వాటితో మనం ఇప్పుడు డెవలప్ చేస్తున్నాం. 3 crores ఇప్పుడు రిలీజ్ అయినాయి. 3 crores ఇవి ఈ మధ్య. అప్పుడు యోగితా రాణా కలెక్టర్ మేడం ఉండే కదా, అప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన లైబ్రరీస్ ఒక 17 లైబ్రరీస్ తీసుకున్నాం. అవి అన్నీ రెనివేషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ రెనివేషన్ జరుగుతున్నాయి. మళ్ళీ ప్లస్ మన దీంట్లో కూడా పిల్లలకి బాత్రూమ్స్ లేవు. న్యూగా బాయ్స్కి గర్ల్స్కి కట్టిస్తున్నాం ఇప్పుడు. సిటీ లైబ్రరీలో ప్రధానంగా అంటే ఇక్కడ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా స్టూడెంట్స్ వస్తారు. ఎస్, అవును. మరి వాళ్ళకి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? వాటర్ ప్రాబ్లం కానీ, వాష్రూమ్స్ కానీ ఎలా ఉన్నాయి ఇక్కడ?
గతంలో అయితే ఏం లేకుండా పాతవే ఉండే, దాంతో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆయన ఇక్కడ కూడా ఉన్నాయి, లోపల కూడా లేడీస్కి ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా చూసినాను. అంటే పాతవే దాన్ని రెనోవేషన్ చేయడము, అవే చేయించడము, బాగా చేయించడము, అంటే వీళ్ళు అంటే క్లీన్ చేయించడం కూడా చేసిన. అప్పుడు చాలా గలీజ్గా ఇదిగా ఉండేది, అంటే క్లీన్ చేయించే వాళ్ళు లేకుండా. ఇప్పుడు ప్రస్తుతానికి క్లీన్ చేసే వాళ్ళని కూడా పెట్టినాం మేము. అయితే ఇప్పుడు వాళ్ళకు సరిపోతలేవు అనేసి మళ్ళీ న్యూగా మనం కట్టియడం జరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు మన అంటే ఈ సిటీ లైబ్రరీకి ఇప్పుడు ఎన్ని ఎంత ఎంత అమౌంట్తో అభివృద్ధి పనులు చేస్తున్నారు? 1,20,000 తో మనము 1,20,000 చేస్తున్నాం దాంతో. అయితే మొత్తం కంప్లీట్గా బాగుంటుంది, కంప్లీట్గా బాగుంటుంది. కొత్త గేట్స్ వేస్తున్నాము, అంటే నైట్ టైంలో 10:30 వరకు చదువుతున్నారు పిల్లలు, ఏం ప్రాబ్లం రాకుండా అనేసి గోల్డ్ వాల్స్ కూడా పైకి ఎత్తియడము అవన్నీ చేస్తున్నాము. మీరు చూసారా బయట కొత్త గేట్స్, పెద్ద పెద్ద గేట్స్ వేస్తున్నాము. టైం 8 to 10:30. ఓకే, ఒకవేళ దూర ప్రాంతాల నుంచి అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు, ఇక్కడ డే మొత్తం ఉంటారు, వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్, మళ్ళీ అంటే స్టేయింగ్ అకామిడేషన్ ఎలా ఉన్నాయి పొజిషన్? ఇక్కడ మన అన్నపూర్ణ మన ప్రభుత్వము 5 రూపీస్ భోజనాలు పెట్టిస్తుంది. అది ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. వాటర్ ప్రాబ్లం లేకుంటే మంచి మినరల్ వాటర్ ఉంది. కూర్చోవడానికి వాళ్ళే సీట్లు తెచ్చుకొని కూర్చుంటున్నారు, అదే ఒకటి. అంటే పిల్లలు సరిపోవట్లేదు, 2,000 పీపుల్స్ వస్తారు ఇక్కడ మన దగ్గరికి. ఇక్కడ రూమ్లు మీరు చూస్తే తెలుస్తుంది, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినాము. అంటే కొంతమంది పిల్లలు అయితే బయటనే బాగుంటుంది, చెట్ల కింద చదువుకున్న వాళ్ళ చేతుల కింద చదువుతాం, మనం ఏం అనలేం వాళ్ళని. ఇక వర్షం వస్తే చేస్తే కనుక నేనే వెళ్ళి చెప్తాను, వద్దు వర్షంలో కూర్చోకండి లోపల కూర్చోండి అని చెప్తాను. అట్లాంటి ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి, మీరు చూస్తే కూడా మీకు తెలుస్తుంది. అంటే ప్రభుత్వ సహకారం ఏదైనా ఉంది లైబ్రరీల డెవలప్మెంట్ విషయంలో కానీ పిల్లలకి, అంటే ఓన్లీ ఇక్కడ రీడింగే కాకుండా ఇప్పుడు ఒక ఎస్ఐ నోటిఫికేషన్ వస్తుంది, దానికి సంబంధించిన బుక్స్ అవైలబుల్ కానీ, కోచింగ్ వల్ల కోచింగ్ ఇచ్చేవాళ్ళు కానీ, అంటే టీచర్స్ సంబంధించిన ఫ్యాకల్టీస్ ఉంటారు కదా, వాళ్ళందరినీ అనుసంధానం చేసుకుని ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు పిల్లలకి, మీరు ఏదైనా చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు కొంతమంది ఇంట్రెస్ట్గా ఉంటారు సార్, వెళ్ళే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇది గ్రూప్ 1 గ్రూప్ 2 వెళ్ళి ప్రిపేర్ అవుతుంటారు కదా, వాళ్ళ గురించి కొంతమంది కోచర్స్ వస్తుంటారు, వాళ్ళు మా దగ్గర పర్మిషన్ తీసుకుంటారు. తీసుకొని మనకి పైన హాల్ ఉంది, వాళ్ళు గ్యాదర్ చేసుకొని వాళ్ళకి ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటారు వాళ్ళు. గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పర్టికులర్గా దాని మీదనే స్టూడెంట్స్ ఫోకస్ చేస్తుంటారు. ఆ విధంగా టైం స్పెండ్ చేసినప్పుడు వీళ్ళు అంటే కోచింగ్ ఫ్యాకల్టీస్ని కానీ స్టూడెంట్స్ని కానీ కరెక్ట్గా తరిపేది కోచింగ్ ఇచ్చి వాళ్ళు ఎగ్జామ్ ప్రిపేర్ చేసి జాబ్ కంటెంట్ చేయడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అది ఇంతవరకు లేదు, గతంలో కూడా లేదు. ఇప్పుడు నేను అదే ఆ ఇంట్రెస్ట్ తోటే ఉన్నాను ఫస్ట్, పిల్లలకి ఎటువంటి బుక్స్ కావాలా అని. అంటే తాపత్రయం అంటే వాళ్ళు ఎట్లా చదువుకుంటారు ఏంది అనేసి ఆలోచన ఉంది, ఇంతవరకు లేదు నాకు అట్లాంటి పుషింగ్ కూడా లేదు. అది ఎట్లా అన్న నా ఓన్ డిసిషన్ తోటి నేను తీసుకుంటున్నాను. అయితే పిల్లలకు ప్రతిదీ అడుగుతూ ఉంటాను నేను, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పండి, ఏమైనా బుక్స్ కావాలా మీకు కావాలా. అంటే కోచర్స్ మాత్రం ఎవరు ముందుకు రారు. లైబ్రరీ పరిస్థితి ఎలా ఉందంటే ఏదో పేపర్ చదువుకుపోవటం అట్లా లేదు, అది కాదు. ఈ రోజుల్లో కూడా ఇంత డెవలప్ అయింది కదా, ఇంత డెవలప్ అయ్యాక నేను చెప్పేందంటే ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ కానీ ఒక డిఎస్సి నోటిఫికేషన్, ఇది నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంటు లైబ్రరీకి వస్తే అన్నీ ఉండాలి, ఫ్యాకల్టీ అకామిడేషన్, బుక్స్, కంపల్సరీ బుక్స్, కంపల్సరీ బుక్స్ ఉంటాయి. ఏ టు జెడ్ ఇక్కడ ఇక్కడ ప్రిపేర్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాసే విధంగా ఇక్కడ తరిఫీది ఉందా లేదా? ఉంది సార్, ఉంది. అది లైబ్రరీ అంటేనే అది, బుక్స్ లేకుండా ఇట్లా ఉంటుంది వాళ్ళకి. బుక్స్ ఉన్నాయి మేడం, ఫ్యాకల్టీస్ ఫ్యాకల్టీస్ అయితే ఇప్పుడు మనకి అవన్నీ ఏమి లేవు ప్రస్తుతానికి. మనకి చెప్పడం కాదు, మీరు వచ్చి గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడుతుంది కాబట్టి మేము ఈ కోచింగ్ ఇస్తున్నాం ఇక్కడ. కోచింగ్స్ అయితే అట్లాంటి ఫెసిలిటీస్ అయితే, కోచింగ్ ఇచ్చే ఫెసిలిటీస్ అయితే ఏం లేవు, కానీ మన బుక్స్ మాత్రం కంపల్సరీ ప్రతి స్టూడెంట్కి కావాల్సిన బుక్స్ మాత్రం ఉంటాయి. వాళ్ళు వచ్చి చదువుకోవడానికి అవైలబుల్గా అన్ని రూమ్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ఆ కోచింగ్ గురించి అయితే ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఇప్పుడు చూడాలి వాళ్ళ గురించి. 1960 యాక్ట్ ప్రకారంగా జిహెచ్ఎంసి
8 paisa మనకు 8 పాయింట్ లైబ్రరీకి అమౌంట్ రావాలి. కానీ ఇంతవరకు 2014 నుంచి కూడా ఒక పైస కూడా జిహెచ్ఎంసి లైబ్రరీకి విడుదల చేయటం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అవును సార్, ఇందులో వాస్తవం ఎంత? అవును సార్, అదైతే ఇంతవరకు రాలేదు. ఇక మంత్లీ 15 లాక్స్ వరకే ఇస్తున్నారు మనకి. అక్కడ నుంచి డబ్బులు వస్తే ఇవి మన లైబ్రరీస్ చాలా పుష్కలంగా బాగుంటాయి, సంపూర్ణంగా ఉంటాయి. ఓకే, అక్కడ నుంచి రాకనే మాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది సాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు 15 లాక్స్ ఇస్తున్నారు మంత్లీ, 15 లాక్స్ అది కూడా అంతంత మాత్రంగానే వస్తుంది మనకి. సరిపోకనే కదా, శిథిల అవస్థలు ఉంటున్నాయి. ఇప్పుడు ప్రతి దగ్గరికి వెళ్తే శిథిల అవస్థనే. ఒక్కొక్క దగ్గర అయితే వాటర్ వచ్చేసి కిందికి వచ్చేస్తున్నాయి, వాటర్ అంత ప్రాబ్లమ్స్. ఏంటంటే బుక్స్ పాడైపోతున్నాయి, అవన్నీ రెనోవేషన్ చేయించాలంటే ఒక మనకు ఒక అమౌంట్ కావాలి. ఆ అమౌంట్ ఎక్కడ నుంచి రావాలంటే జిహెచ్ఎంసీ నుంచి రావాలి. జిహెచ్ఎంసీ వాళ్ళు మనకి ఇవ్వకపోతే మనం ఏం చేయగలుగుతాం? ఈ ఇంత పదవిలో ఉన్న నా ఆరాటం ఏంటంటే మన సార్కి మంచి పేరు తేవాలి మనకి. ఈ ఇచ్చిన నన్ను అంత నమ్మి ఇచ్చినందుకు మనం గ్రంథాలైన ఒక స్థాయికి తీసుకురావాలా అనే ఉద్దేశంతో నాకు ఉంది, ఇంకా ఆరాటం ఉంది నాకు. అక్కడ నుంచి మనకు ఒక వస్తే ఓకే, మనం ఒక రేంజ్లో ఉంటాం, మనం గ్రంథాలయ ఒక రేంజ్లో వస్తాం. కాలే ఇంకా 15 మంత్స్ అయితే. అభివృద్ధి పనులు చూసి తెలుసు సార్, అభివృద్ధి అంటే ఇప్పుడు ఇదే మనము 83 లైబ్రరీస్ ఉన్నాయి కదా, 83 లైబ్రరీస్ అవన్నీ మనం రెనోవేషన్ చేయించడం జరుగుతుంది. 83 లైబ్రరీస్ రెనోవేషన్ చేస్తున్నాము. అక్కడ ఫెసిలిటీస్, బుక్స్ కానివ్వండి, అక్కడ బాత్రూమ్స్ కట్టి ఇవ్వడం కానివ్వండి, వైట్ వాష్ ఇవ్వడం కానివ్వండి, వాటర్ ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నాము. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ప్రతి దగ్గర మనము ప్యూరిఫైడ్ వాటర్ ఉంటుంది కదా, అది కూడా మనం ఇవ్వడం జరుగుతుంది సార్ అక్కడ. సరిపోకనే కదా సార్, నేను చెప్తుంది అదే సరిపోతలేదు కాబట్టి. ఇప్పుడు మనకి స్టాఫ్ కూడా చాలా తక్కువ సార్, అది అస్సలు స్టాఫే లేదు మనకి. మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది మనకి, అసలు స్టాఫే లేదు. ఎందుకని మరి ప్రభుత్వం ఈ లైబ్రరీ అంటే గ్రంథాలయాల మీద చిన్నగా శ్రద్ధ పెడుతుంది, మామూలుగా ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు? అది గతం నుంచే వస్తుంది సార్, అది మనకి మనది వచ్చిన తర్వాత మన కేసీఆర్ వచ్చి నాకు ఈ పదవి ఇచ్చిన తర్వాత ఈ మాత్రమన్న అయ్యింది, ఈ మాత్రమన్న వచ్చింది. అసలు అప్పుడైతే మొత్తానికి అసలు లైబ్రరీ అంటే మాటనే లేదు అసలు. ఇప్పుడన్నా మాట వినబడుతుంది, అదే లైబ్రరీ అంటే అది ఇట్లా ఉన్నాయి అనేసి వినబడుతుంది. సార్ ఇచ్చిన పదవికి ఇంపార్టెన్స్ అని వచ్చింది, కానీ ఆ గతంలో అయితే అది కూడా లేదు ఇప్పటి వరకు. కావాలంటే మీరు స్టూడెంట్స్ని కూడా అడగండి, తెలుస్తుంది అప్పుడు ఇట్లా ఉండే ఇప్పుడు ఇట్లా ఉండే అనేది. 83 లైబ్రరీల పరిస్థితి విధంగా ఉంది దీంతో? ఇప్పుడు పర్వాలేదు సార్, ఇప్పుడు మనము డెవలప్ చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా 6 మంత్స్ అయితే ఓకే, మొత్తము కవర్ అయిపోతుంది. అందులో రెంటెడ్ బిల్డింగ్స్ ఉన్నాయి? రెంటెడ్ బిల్డింగ్స్ 10 ఉన్నాయి సార్. మన ఓన్ బిల్డింగ్స్ ఎన్ని? మన ఓన్ బిల్డింగ్స్ 20 వరకు ఉన్నాయి. సో మొత్తానికి అయితే మీ అందరం బాగానే డెవలప్మెంట్ అవుతుంటారు. మీరు అడగండి, నేను చెప్పను. ఇంకా ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది మరి? మన ప్రభుత్వం అంటే ఇప్పుడు మనకు జిహెచ్ఎంసీ నుంచే రావాలి సార్ మనకి డబ్బులు. అవి వస్తే కనుక లైబ్రరీస్ అన్నీ న్యూ మోడల్గా తయారు చేస్తాము. ఒక మోడర్న్ లైబ్రరీగా తయారు చేయాలని నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది. మన కేటీఆర్ సార్కి కూడా చాలా ఇంట్రెస్ట్ లైబ్రరీస్ అంటే. వాళ్ళకు ఒక గిఫ్ట్గా నేను ఇవ్వాలనేసి నాకు కోరిక అది. నా సాయ శక్తులే నేను పనిచేయాలని నాకు ఉంది. అదే కాకుండా ఇప్పుడు న్యూగా మన కొత్తగా మన ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎంపీలు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి నేను ఒక కొంచెం మన ప్రాబ్లం గురించి చెప్పుకోవడం, గ్రంథాలయం వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ దాంట్లో కొంచెం కూడా ఏమన్నా ఫండ్స్ వస్తే కనుక అవి కూడా తీసుకొని డెవలప్ చేద్దాం అనేసి మనం అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ సిటీ లైబ్రరీతో పాటు మీ ఆధ్వర్యంలో ఉన్న 83 లైబ్రరీలని డెవలప్ చేయడానికి ఈ డబ్బులు సరిపోవు కాబట్టి మరి ప్రభుత్వం మీరు ఇంకా ఎక్కువ గ్రాంట్ కావాలని కోరితే బాగుంటుంది కదా, మరి ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? చేస్తున్నాం, ప్రయత్నం కూడా చేస్తున్నాను. మనము కొన్ని లెటర్స్ కూడా తయారు చేసాం. అంటే మనం వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది సార్, అక్కడికి వెళ్ళాలంటే సార్ని కలవాలంటే మనకు అసలు కావటం లేదు. డైరెక్ట్గా కలగడం అంటే కాని పని ఇది. వాళ్ళకి కూడా కలిసినాము, అయితే జిహెచ్ఎంసీకి మేము ఎక్కువ పుషింగ్ బాగా వెళ్ళి చేయడం జరుగుతుంది, కానీ ఇంకా వాళ్ళు ఇంకా అది చేయడం లేదు. గ్రేట్. మరి దీంతో పాటుగా ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ను దానికి క్యాలెండర్ కూడా ఇంతమంది లేదు,
అంటే ఈ ఇయర్ లో జిఎస్టీ నోటిఫికేషన్ ఉంటుంది, ఈ మంత్ లో గ్రూప్ నోటిఫికేషన్ ఉంటుంది, ఆ క్యాలెండర్ తో అడిగితే లేవు, చాలా మంది అప్లై చేసుకుంటారు. మరి ఎప్పుడో ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, అనౌన్స్ చేస్తారు. మాకు ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తోటి మీకు అంటే లైబ్రరీ వ్యవస్థ తోటి ఏమైనా రిలేషన్ ఉందా? రిలేషన్ ఏమి లేదు, కోఆర్డినేషన్ ఏమి లేదు, ఏది లేదు. ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తుంటారు, అంతే ఇక్కడ చేస్తుంటారు. అంటే కొంతమంది పిల్లలు ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు అయితే ఇప్పుడైతే చాలా మంది జాబ్లో వచ్చిన పిల్లలు కూడా వచ్చి వస్తున్నారు నా దగ్గరికి. వాళ్ళు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ బాగా మార్క్స్తో పాస్ అయ్యి వాళ్ళు కొంతమంది లెక్చరర్స్ అయినరు, కొంతమంది ఐఏఎస్కి కూడా ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా వాళ్ళు పాస్ అయిన వాళ్ళు చాలామంది వచ్చి చెప్తున్నారు, మేడం ఇక్కడ చదువుకున్నందుకు మేము ఇంత డెవలప్ అయినాం మేడం అని. అసలు ఎట్లా అంటే నన్ను చాలా అప్రిషియేట్ చేస్తున్నారు పిల్లలు. ఇంతకుముందు ఎవరు ఏ చైర్మన్లో వేస్తే బయట వచ్చి కూర్చున్న ఎవరు రావడం వెళ్ళిపోవడం జరిగిందట. మేడం మీరంతా మాకు ఒక తల్లిలాగా మీరు చూస్తున్నారు ప్రతి విషయం కూడా అనేసి వాళ్ళు అంటుంటే అయితే నిజంగా నాకైతే సార్ని ఫస్ట్ నాకు ఇంతమంది పిల్లలనిచ్చి నాకు ఒక తల్లిగా ఈ సీటు మీద కూర్చోబెట్టినందుకు చాలా సంతోషపడుతున్నాను నేను. నిజంగా సార్ తలుచుకున్న రోజు అంటూ ఉండదు నేనైతే ఈ సీటు మీద కూర్చొని నిజంగా చాలా అప్రిషియేట్ చేస్తున్నాను సార్ని. మరి మామూలుగా అంటే లైబ్రరీ సిటీ లైబ్రరీ 23 23 మరి అంటే వేకెన్సీస్ ఇంకా ఉన్నాయి, వేకెన్సీ పొజిషన్ ఎలా ఉంది? వేకెన్సీస్ ఓకే అంటే అంత సరిగ్గా స్టాఫ్ సరిపోరు ఉన్నారు మొత్తం కూడా? స్టాఫ్ లేరండి, స్టాఫ్ ఉంటే బాగుండండి, స్టాఫ్ లేదే కదా అసలు. రిక్రూట్మెంట్ లేదు, స్టాఫ్ లేదు మనకి. ఇక నేను వచ్చిన తర్వాతనే అవుట్ సోర్సింగ్ ఒక 9 మెంబర్స్ 10 మెంబర్స్ వచ్చారు అంతే. రిటైర్మెంట్ వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలా మంది అయిపోయారు నేను వచ్చిన తర్వాత. ఆ వేకెన్సీలు కూడా ఏమీ లేవు, చాలా ప్రాబ్లం ఉంది. పరిష్కారం కావాలి, అదే మనం ట్రై చేస్తుంది. నేను నిజంగా మోడర్న్ లైబ్రరీగా తయారు చేయాలా, మనకు కేటీఆర్ సార్కి మన సీఎం సార్కి ఒక గిఫ్ట్గా నేను ఒక లైబ్రరీని ఇవ్వాలని చూస్తున్నాను సార్. నేను ఈ సిటీ మొత్తం లైబ్రరీలు నేను డెవలప్ చేయాలని ఉంది నాకు. ఏం కావాలంటే నాకు జిహెచ్ఎంసీ నుంచి మన అమౌంట్ మనకి సెస్ అమౌంట్ మన కరెక్ట్గా వచ్చేలాగా చేస్తే బాగుంటుంది అనేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ప్రభుత్వం ఉన్నంత టైంలోనే నేను ఇవన్నీ లైబ్రరీస్ అన్నీ డెవలప్ చేసి ఒక గిఫ్ట్గా మా సార్కి సీఎం సార్కి కేటీఆర్ సార్కి ఇవ్వాలని నా కోరిక. ప్రధానంగా ఇక్కడ ఫ్లోటింగ్ ఎలా ఉంది విద్యార్థుల ఆదర్శ యాత్ర ఏ విధంగా ఉంది ఇక్కడ? ఎక్కువ వస్తున్నారు, దీనికి సరిపోయేంతగా చాలా మంది ఎక్కువ వస్తున్నారు కాబట్టి బయట కూడా కూర్చుంటున్నారు. నేను వచ్చిన తర్వాత అసలు చాలా మంది బయటనే కూర్చున్న వాళ్ళు. కొంతమంది నేనేం చేసినా కొన్ని రూమ్స్ అన్నీ నీట్గా చేయించేసి కొన్ని ఉండే అవన్నీ నీట్గా చేయించేసి అందులో రెనివేషన్ చేయించేసి కరెంటు పాస్ చేయించేసి ఫ్యాన్స్ పెయింటింగ్స్ అవన్నీ కొంత లేడీస్కి జెంట్స్కి ఒక సపరేట్ రూమ్స్ చేసేసి వాళ్ళకి పెట్టడం జరిగింది సార్. లైబ్రరీ చాలామంది ఒక అక్కడ మీరు చూస్తే అయితే ఒక 200 పీపుల్స్ కూర్చుంటారు అక్కడ. ఇప్పుడు ఈ లైబ్రరీ వ్యవస్థ మొత్తం కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వస్తుంది? ఎస్ అవును. మరి ఇంకా 23 బిల్డింగ్లలో కొన్ని అంటే మీ సొంత బిల్డింగ్లలో కొన్ని బిల్డింగ్లు లైబ్రరీలు మొత్తం కూడా శిథిలావస్థలో చేరినాయి. వర్షం వచ్చి వర్షాకాలం వచ్చింది, ఎండాకాలం ఎండగొట్టింది, ఈ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. మరి ఈ ప్రాబ్లమ్స్ తీర్చడానికి కూడా కృషి చేస్తారు? కృషి చేయాలని నాకు కూడా ఉంది సార్. అదేంటంటే ఫస్ట్ ఇప్పుడు మనకు ఒక్కొక్క లైబ్రరీ ఒక్కొక్క డివిజన్లో అట్లా ఉంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉంటాడు అక్కడ, కార్పొరేటర్ ఉంటుంది, నేను వాళ్ళతో కూడా ఒక మీటింగ్ పెట్టాలనేసి నా కోరిక. అంటే మొత్తం ప్రభుత్వమే చూడాలి అది ఇదని కాదు, మన సాయశక్తిలో మనం చేయాలి. ఎవరి నుంచి హెల్ప్ తీసుకోవాలనేది అది చూస్తున్నాను. ఇప్పుడు నా ప్లాన్ అదే. ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆ ఏరియాలో ఎవరు ఉంటారో వాళ్ళకి ఒక పుషింగ్, అంటే మా లైబ్రరీ ఉంది ఇక్కడ, మన లైబ్రరీ ఉంది, మనం ఒక బాగు చేసుకోవాలి అని దాన్ని ఏమంటారు అదే ఏమంటారు అది డెవలప్మెంట్ చేయడానికి దత్తక తీసుకోవాలి, ఆ టైప్లో తీసుకొస్తాం అనేసి వాళ్ళ మీద ఒక పుష్ చేస్తే ఆ లైబ్రరీ బాగుంటుంది. వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ అన్నది వస్తారు, మన ఏరియాలో ఉంది ఈ లైబ్రరీని మనం బాగు చేసుకోవాలా అనేది ఆ ఇంట్రెస్ట్ తెస్తాం అనేసి నా ఒపీనియన్ చేద్దాం. అంటే ఇప్పుడు రాబోయే కాలానికి నేను చేద్దాం అనేసి అది.
ఇప్పుడు మనమే చేయాలి, జిహెచ్ఎంసి నుంచి రావాలంటే జిహెచ్ఎం వచ్చింది మనం చేస్తాము. ఇప్పుడు వాళ్ళ ఫౌండేషన్ నుంచి కూడా వస్తే కూడా వాళ్ళకు ఒక లైబ్రరీ ఉండాలి, ఒక ఏరియాలో ఉండాలి, వాళ్ళ అక్కడ నుంచి ప్రజల్లో కూడా ఉంటుంది కదా వాళ్ళకి. ఇప్పుడు కాంట్రాక్ట్ జరిగిందేమో ఇక్కడ ఎమ్మెల్యే ఇప్పుడు నేను వచ్చిన నుంచి ఎలక్షన్స్ అయిపోయినాయి, ఈ అడావుడి అయిపోయింది, వాళ్ళని కలవడం లేదు. ఇప్పుడు ప్రమాణ స్వీకారాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్తాను ఇంకా. కార్పొరేట్ ఎమ్మెల్యే విషయాలు వచ్చారు కాబట్టి నిజంగా వాళ్ళ కాన్షియస్ లో ఉన్న అంటే ఎమ్మెల్యే వాళ్ళకి ఎమ్మెల్యే కానీ ఆ డివిజన్ ఉన్న కార్పొరేటర్ కానీ ఒకలా వాళ్ళ ఏరియాలో లైబ్రరీ ఉంటే ఆ లైబ్రరీని డెవలప్మెంట్ అనేది ఇప్పటి వరకు ఆ విధంగా అది వాళ్ళకి లేదు అని నేను అన్నాను. అంటే వాళ్ళకి తీసుకొస్తాను నేను ఇప్పుడు అవేర్నెస్ అనేది రావాలి, ఇప్పుడు రావాలనేసి నేను వాళ్ళ మైండ్లో కూర్చోబెడతా. లైబ్రరీని మనకు కావాలి, మన ప్రజలకు కావాలా, అక్కడ ఉన్న పిల్లలకి కావాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లైబ్రరీ అంటే ఏ పిల్లలకు తెలియదు సార్. అప్పుడు అంబేద్కర్ ఆ టైంలో అయితే వాళ్ళకి లైబ్రరీలో చదువుకునే వాళ్ళు అంత పెద్దవాళ్ళు అయినరు. ఇప్పుడు ఈ సమాజంలో ఇప్పుడైతే ఈ పిల్లలకి ఇప్పుడు కొంతమంది పిల్లలకే అవేర్నెస్ ఉంది, అది ఆ లైబ్రరీ ఉంది, ఇట్లా బుక్స్ ఉంటాయి అనేది వరకు లేదు. ఇప్పుడు అట్లాంటివి తీసుకురావు. ఒక బస్తీ బస్తీలో ఒక లైబ్రరీ ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తారా లైబ్రరీ ఉంది, ఒక పేపర్ ఉంది, పేపర్ చదువుకుందామని వాళ్ళకు కూడా అనిపిస్తుంది. పేపర్ చదవడానికి కొంతమంది పేపర్ కూడా చదవరు. అది ఇప్పుడు ఒక లైబ్రరీ ఒక బస్తీలో ఉందనుకో వాళ్ళ అండ్ అవర్లో ఉంటుంది, వాళ్ళ అందుబాటులో ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చి చదువుకుంటాము, ఈ టైంలో ఓపెన్ ఉంటుంది, అరే లైబ్రరీ చదువుతాము, ఏదో ఒకటి తెలిసిపోతుంటుంది కదా సమాజంలో ఇది జరుగుతుంది అనేసి. అట్లాంటి అవేర్నెస్ తీసుకొస్తాం అనేసి నాకు కూడా ఉంది. బస్తీ బస్తీకి ఒక లైబ్రరీ ఉండాలా అనేది నా కోరిక. ఇప్పుడు 86 లైబ్రరీసే కాదు, బస్తీ బస్తీ గల్లి గల్లికి ఒక ఉండాలి. ఒక లైబ్రరీ ఉంటే అందరు కూడా డెవలప్మెంట్ అవుతారు, పిల్లలకు కూడా అవేర్నెస్ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే లైబ్రరీ ఎక్కడుందంటే ఎవరికి తెలియదు, ఇంతవరకు ఎవరికి తెలియదు లైబ్రరీ ఎక్కడుందని చెప్పాలి. ఇప్పుడు ఒక అడ్రస్ అడుగుతాం నాకు లైబ్రరీ ఎక్కడుందంటే ఏ పిల్లలు చెప్పరు, ఎవరు కూడా చెప్పరు, చెప్పని పరిస్థితులు ఉంది మనం. ఇప్పుడు సినిమా థియేటర్ ఎక్కడుందంటే పిల్లలు చెప్పేస్తారు, అరే పలాని జాగాలు ఉంది, అరే అక్కడ ఆర్టిస్ట్ హాస్టల్ ఉంది, ఇక్కడ ఉందని చెప్తారు. ఇప్పుడు లైబ్రరీ ఉందంటే ఎవరని చెప్తారా సార్, మీరు వెళ్ళండి ఇప్పుడు. కానీ అట్లాంటిది వద్దు, మనకు లైబ్రరీ ఎక్కడుందంటే పర్ఫెక్ట్గా అక్కడ ఉంది అని చెప్పాలి. నా ఈ సీట్ మీద కూర్చున్న ఈ పదవులు ఉన్నప్పుడు అలాంటివి తీసుకురావాలండి నేను. ఇక మరి ఇప్పటి వరకు మీరు ఇప్పుడు సిటీ లైబ్రరీ చైర్మన్ పనిచేస్తున్నారు కాబట్టి మీరు చేస్తున్న అభివృద్ధి పనుల పట్ల మీకు చాలా హ్యాపీగా ఉందా? చాలా సంతోషంగా ఉంది, చెప్పలేనంత సంతోషం సార్. ఈ పదవి ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఒక డబ్బు గురించి నేను చూడను, ఏ దాని గురించి నేను చూడను. ఈ పదవిని నేను ఒక సక్రమంగా చేస్తున్నానా లేదా నా మైండ్కి నాకు ఉండాలి. ఇప్పుడు అంటే నేను సాటిస్ఫై అవుతున్నాను, ఎందుకంటే పిల్లలు వచ్చి చెప్తున్నారు. ఒకప్పుడు పిల్లలు ధర్నాలు చేసేవాళ్ళు, నేను వచ్చిన కొత్తలు అయితే ధర్నాలు చేస్తుండే, ప్రతి విషయానికి ధర్నాలు చేస్తుండే, ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ వస్తుంటే నేనైతే. అండ్ ఏంటంటే నేను వచ్చే వరకు గేట్ కాడ కూర్చుంటుండే వాటర్ రాకపోతే స్టార్టింగ్లో ఒక 15 డేస్కే నాకు భయం వేసింది, ఎంత భయం ఇట్లా ఉంది ఇది అనేసి. వాళ్ళు రాను 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 నేను అమ్మని అయిపోయినా వాళ్ళకి. ఎటువంటి సమస్యలు దృష్టి తీసుకొస్తారు ఎక్కువ పిల్లలు? ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఇది వాటర్ ప్రాబ్లమ్ ఎక్కువ ఉంటుంది సార్ ఇక్కడ. మళ్ళీ బాత్రూమ్స్ ఆ ప్రాబ్లం ఉండే, ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా చేసేసినాను నేను. అసలు వాటర్ లేకుండా ఇప్పుడు ఫ్యాన్స్ అయితే ఒక 100 ఫ్యాన్స్ తిరుగుతాయి ఇంట్లో, చూస్తే మీకు తెలుస్తుంది. ఆ ఫెసిలిటీస్ ఇచ్చేసిన వాళ్ళకి ఇప్పుడు ఏ ప్రాబ్లం గురించి రారు పిల్లలు, అసలు లేదు. ఇప్పుడు అన్నపూర్ణ ఫుడ్ ఉంది, అది తింటారు, వాటర్ తాగుతారు, హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సమయం ఇచ్చారు, ఇంటర్వ్యూ ఇచ్చారు, సమాధానాలు చెప్పారు. థ్యాంక్ యూ.